నమస్కారం ప్రజలారా ఈడు కూడా మనందరికీ కూడా తెలుసు కదా పశువుల మంత్రి నేపాల్ ఒక నేను గతంలో వీడి గురించి కూడా వీడియోలు చేయటం అయితే జరిగింది వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పదజాలం వాడినారు నా మీద అది కూడా నేను ప్రజలకు వివరంగా అయితే తెలియజేసిన ప్రజలు ముందు పెట్టిన దాన్ని ఇకపోతే వీడు ఈరోజు ఏం మాట్లాడినాడు వీడి కథ ఏంది ఈ కారకాని ఏందనేది ఒకసారి మనం చూద్దాం వీడి మెహరబానీ ఏందో ఒకసారి మనం చూద్దాం ప్రజలారా దయచేసి మన వీడియోని పది మందికి చేరేలా చూస్తారని నేను కోరుకుంటూ ఈడేం మాట్లాడుతున్నాడు ఇందా ఒకసారి మాట్లాడరా కనిపిస్తే ఎక్కడైనా కానీ జుత్తు పట్టుకొని పట్టుకొని పళ్ళు చొక్కాని చెప్పి సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తారు నిన్ను కొట్టే నీ నేపాల్ మొహం ఊడిపోతాది మౌలు కొట్టరు నువ్వు చేసినటువంటి లంగాల్లో పనులు నువ్వు ఏ విధంగా అవినీతికి అక్రమాలకు పాల్పడినావు పలాస నియోజకవర్గంలో నువ్వు జిల్లా మంత్రిగా ఉన్నావు నీ జిల్లాని ఏ విధంగా నువ్వు అభివృద్ధి చేసినావు ఏ రోజైనా సరే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినావా ముండా నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొడతావా అంత మొగోడివా నువ్వు మీ నాయనకి నీకు రంగా పుట్టుంటే రా చూసుకుందాం ఆడైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోలికి వచ్చినా ఉంటే గుడ్డలు ఊడ కొడతారు నీకు రాబోయే రోజుల్లో ఈ రోజు అధికార మధము నేను మంత్రిగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మా ప్రభుత్వం అధికారంలో ఉండదని నీ ఇష్టానుసారంగా జీవలుపుతో మాట్లాడినా ఉంటే కోసారు గుత్తి జాగ్రత్తగా ఉండు మాట్లాడినా రైల్వే నీకు పడుకుంటా చూసుకో నీ నియోజకవర్గంలో ఉండే నీ వెనకలు తిరిగే చెంచా నా కొడుకులు ఉంటారు కదా కొంతమంది ఆ కొడకలకి కొయ్యకుంటావు చూసుకో గుత్తి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు నీ నువ్వు ఏమి చేసినావో ఏ రోజైనా చెప్పి వచ్చినావో పోనీ అది చెప్పేది లే పోలీసులు సఖాలు పట్టుకొని కొడకలారా అది ఇది అనేది ఏమనుకుంటావు ఏటనుకుంటావు ఏటైతుంది ఏటి కాదు నువ్వు రెండు రోజులు ఉన్నావు అంటే నీకు ఏటైతుందో మేము చూస్తాం చెప్పుగా తెలుసా మీకు తెలుసులే మొన్న నైట్ రైల్వే స్టేషన్ రాత్రి అంటే మీకు భయపడే మీరేమంటే మీరు సుప్రీములు మీరేమంటే మీ మీరు చెప్పిందే జరగాల మీరు జమీందారులు నీ అవినీతి నీ లంగా భాగోతం నీ అవినీతి మెడికల్కి నువ్వు ఏ విధంగా ఫార్మా కంపెనీలు పెట్టి ఏ విధంగా ప్రజలు ప్రాణాలు తెచ్చినావో నువ్వు ఎంత చెత్త పనులు చేస్తున్నావో ఎన్ని భూ కబ్జాలు చేసినావో అవినీతి భాగోతం అంతా కూడా నీ మీద ఏం చేశారు తెలిసిన நீ மீத எந்த நலை ரெண்டு பேஜீல புக்கு திண்டறோம் నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొని నిన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టేదానికి పనిచేసినటువంటి వ్యక్తులనే నువ్వు ఈరోజు పక్కన పెట్టినావు ఏ నియోజకవర్గాల్లో ఎంతంత అవినీతి ఈ జిల్లాలో ఏమేమి చేసినావు నీ నియోజకవర్గంలో ఏ ఏ మండలాల్లో ఏ అవినీతి చేసినావని చెప్పి అప్పలరాజు గారి అవినీతి బాగోతాం అని చెప్పి ఒక బుక్నే రిలీజ్ చేశారు ఇది నీ బతుకు నీ చరిత్ర నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి మాట్లాడతావా వాడు ఒకడు ఉండాలి లంగాగాడు కోడిగుడ్డుగాడు వాడు అంటారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడికి పోతాము అది ఇదని మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజంగా మగాళ్ళు అయితే మీ పోలీస్ సెక్యూరిటీని పక్కన పెట్టండి మేము ఊరికే వస్తాం మీరు ఊరికే రండి చూసుకుందాం పోలీస్ అంటే మాకు గౌరవం ఉండదు కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం మీ మాదిరి పోలీసు వాళ్ళ సొక్కాలు పట్టుకొని ఊంచి కొడక అది ఇది అని చెప్పి మేమే మాట్లాడాలా పోలీసులు అంటే మాకు గౌరవ వ్యవస్థలు అంటే మేము గౌరవిస్తాం కాబట్టి మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఇంకొకసారి ఇటువంటి మాటలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరగబడితే నువ్వు ఆడు ఉంటావురా రా ఒక కూడా నువ్వు తిరగతావా పలాస నియోజకవర్గంలో నువ్వు వైజాగ్లో ఉండగలుగుతావా నీ కొంపలో ఉండగలుగుతావా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నీ కొంప మీదకి వచ్చితే నువ్వు తట్టుకోగలుగుతావా అని నేను ఈరోజు హెచ్చరిస్తా ఉన్నా నీకు దీనికి ఏం సమాధానం చెప్తావో నువ్వు చెప్తావు నీ లంగా గడ చెప్తారో చెప్పండి ఇబ్బందే లేదు ఓపెన్ ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం కొట్టమంటావా ఎవడిచ్చాడరా నీకు హక్కు ఈరోజు మమ్మల్ని కొడతారు మీరు అధికారులు ఉన్నారు రేపు మేము కొట్టం మిమ్మల్ని మేమే చేతలు గాజులు దొరుకుండా ఉంటా మీరు కొడతా ఉంటే సుత్స ఉండే సుత్సా ఊరికేనే మీ కళ్ళు ముక్తం పాల్చిందనే దానికి కోసం జాగ్రత్త తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోలికి వచ్చినారంటే కొడకల్లారా ఎవడైనా సరే ఇటువంటి లంగా మాటలు మాట్లాడి వీడిని ప్రేరేపించేటువంటి ఇంకొకటి ఎవడైతే ఉన్నాడో వెనకల వాడికడ కూడా చెప్తున్నా వీడి వెనకలు ఉండే చెంచో చెప్తున్నా ఈడు ఈరోజు అధికారంలో ఉంటాడో రేపు ఏడు ఉంటాడో తెలియదు రేపు మీరు పలాస నియోజకవర్గంలో తిరగాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దెబ్బ పడిందంటే రేపు మీరు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఊరికే వదులుతారా ఒకసారి ఆలోచన చేసుకోండి వీడుంటే ఈ దేశంలో ఉంటాడు లేదంటే ఇంకో దేశంలో పోతాడు ఇంకోసారి పోయి బొత్తాడు వీడికేమి కోటాను కోట్ల రూపాయలు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వీడింగ్ అడిగినవి బతగలుగుతాడో నియోజకవర్గంలో గ్రౌండ్లో ఉండేవాళ్ళు వీడి మాటలు రెచ్చిపోయినా మీ ఇష్టానుసారంగా చేసినారంటే మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు మూల్యమైతే చెల్లించుకోవాలని తెలియజేసుకుంటూ ఇకనైనా సరే ఇటువంటి లంగా పక్కన పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు మనం నడిపించే మనం నడిపించుకునేట్టుగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ నమస్కారం